ఆడకి వాళ్ళ రూమ్ లో నన్ను ఉన్నాయి కానీ మంచంగా టవల్ కొనలేదు. నేను కొని చెత్త శరత్ మంచం కూడా ఆడకి వాళ్ళ రూమ్ లో నన్ను ఉన్నాయి కానీ మంచంగా టవల్ కొనలేదు. నేను కొని చెత్త శరత్ మంచం కూడా ఇప్పుడు మనం ఎవరితో ఉన్నామంటే నల్లగుట్ట డాన్సర్ శరత్, వెంకీ, శాండీ తెలుసు కదా, ఇటు చూడు. శమశకమైన గడ్డ ఉన్న మగోడు రచ్చు పటేల్ నలుగురం కలిసి ఒకరింటికి హౌస్ అంటికి వెళ్తున్నాం. చాలా మంది అడుగుతున్నారు హౌస్ అంట్ వాళ్ళది ఎవరో ఏటో కాదు, కాజల్ మోడల్. అంటే ఎవరంటారు శరత్ ఇవన్నీ? ఇప్పుడు కాజల్ మోడల్ ఇంటికి వెళ్తాను. ఏంటంటే కాజల్ మోడల్ రచ్చరచ్చ చెయ్యాలి, కాజల్ మోడల్ దగ్గరికి వెళ్తాను కాబట్టి. వన్ థింగ్, కాజల్ మోడల్ హౌస్ అంటే చాలా మంది అడుగుతారు, కామెంట్లు పెడతారు, మెసేజ్లు పెడతారు, హెల్ప్ చేస్తామంటారు, రేటర్ చేస్తామంటారు, పూజలు చేస్తామంటారు, ఇవన్నీ చెయ్యాలంటే ఎలాగెళ్ళాలి? నా సామాన్ వస్తాను ఎందుకు? అదే ఇప్పుడు నీ దారి చూపెడుతున్నా. కాజల్ వాళ్ళ ఇంటికి ఆ దారి చూపెట్టడానికి వీళ్ళిద్దరు వచ్చారు. వెన్న రాసి తోలుతావు. హాయ్, ఇది జూబ్లీ బస్ స్టాండ్ సిగ్నల్ దగ్గర స్టార్ట్ అవుతాను. కాజల్ మోడల్కి నిజంగా అబ్బా అన్ని లోడ్లు తీరిపోయాయి అబ్బా, ఒకే ఒకటి లేట్ లేదు, మొగుడు లేడు, మొగుడు లేడు అనే లేదు శరత్ నువ్వైతే. హాయ్ హలో, మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. అది ఏదో కాదు బినవా, ఈ యాప్ లో మనం ట్రేడింగ్ చేస్తూ రోజుకి 1500 నుంచి నెలకు 30,000 దాకా సంపాదించుకోవచ్చు. ఈ యాప్ మనకి యాపిల్ అండ్ గూగుల్ ప్లే స్టోర్ లో మరియు లభిస్తుంది. ఇందులో గూగుల్, యాపిల్ మరియు బంగారం వంటి అసెట్స్ పై ట్రేడింగ్ చేయవచ్చు. అలాగే యూరో, యుఎస్డి మీద కూడా ట్రేడింగ్ చేసి 90% దాకా లాభాలు పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో మనం ఎంచుకున్న ఎస్ఎస్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం అంచనా వేయాలి. ఇక్కడ నేను ఎంచుకున్న ఎస్ఎస్ మీద నేను 700 రూపాయలు ట్రేడ్ చేస్తున్నాను, చూడండి. ఎస్, మై ఫోర్కాస్ట్ ఈస్ కరెక్ట్, నేను ఎంచుకున్న అంచనా కరెక్ట్ అయింది. ఇందులో గెలిచిన అమౌంట్ ని మనం పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ 24 గంటల్లో విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మినిమం డిపాజిట్ 350 రూపీస్. మీరు కనుక నా ప్రోమో కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే మీ అమౌంట్ అనేవి రెట్టింపు అవుతాయి, అంటే డబుల్ అవుతాయి అనమాట. 350 రూపాయలు డిపాజిట్ చేస్తే 700 రూపాయలు వస్తాయి అనమాట. కాబట్టి ఏంటంటే మీరు కనుక మా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసినట్టయితే మీకు ట్రేడ్ ప్రాక్టీస్ కోసం 65,000 రూపీస్ ఫ్రీగా వస్తాయి. ఈ ట్రేడ్ ప్రాక్టీస్ అమౌంట్ తో మీరు ప్రాక్టీస్ చేసి వెంటనే మీరు రియల్ అమౌంట్ ని డిపాజిట్ చేసి మీరు ఆడవచ్చు. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీ, యువర్ ట్రేడ్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. కాబట్టి డినమో లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఐ ఆమ్ ది బినమిస్ట్, ఆర్ యూ? అంటే డాన్స్ కావాలి, కాజల్ మోడల్ కూడా ఇద్దరు కలిసి డాన్స్ చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఒక కూప్ వచ్చు. కేఎంకే కాదు, కాటరాజ్ ఆఫీసియల్, ఎంఏ లేదు అందులో. నీ చెప్పింది నువ్వు కేఎంకే అని పెట్టుకోవచ్చు. నువ్వు కూడా ఛానల్ పేరు కాటరాజ్ మంచు లో కాజల్ అలక్కన్నా శరత్ మనసులో కాజల్ ఎస్ఎంకే ఇది సూపర్ ఉంది, ఎక్సలెంట్. రాకేష్ బాస్టర్ ఛానల్ ఉంది చూసావు, ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ అలా ఉంది చూసావు, ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ అలా ఉంది. ఫైవ్
ఫస్ట్ అక్కడే ఎట్టు. ఈవిడ కూడా ఒక జీవితం ఇవ్వచ్చు కదా. నాకున్నది ఒక మనసన జీవితం. కాజల్ కి చాలా మంది ఎంతో మంది మనసు ఇచ్చారు, కానీ నీ మనసు వేరు. నువ్వు అందరికి పంచగలుగుతావు, నీ విశాలమైన మనసు పడతాను. నువ్వు చేసుకోకన్నా ఇప్పుడు ఇప్పుడు పిల్లర్ నెంబర్ B902 దగ్గర ఉన్నాం. 902 ఉంది పిల్లర్ నెంబర్ B902 ఉన్నాం. ఇక్కడ నో ఎంట్రీ అని ఒకటి ఉంటది, ఇక్కడ ఒకటి బస్సు గట్ట ఉంటది. ఈ బస్సులు గట్ట ఉండవు మళ్ళీ. రేపు ఏదో పార్టీ మీటింగ్ ఉంది. ఇది లాస్ట్ పిల్లర్. అక్కడ లాస్ట్ పిల్లర్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి, అంటే టర్నింగ్ సైడ్ వెళ్ళకూడదు. ఇంకో స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే ఇక్కడ ఒక సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వస్తుంది. నేను రైట్ వెళ్ళదు, స్ట్రైట్ వెళ్ళాలి. నేను ఒకటే అనుకుంటాను నేర్చా, శరత్ కాజల్ మోడల్ని పెళ్లి చేసుకుంటే ఆరోగ్య వాళ్ళ రూమ్ లో అన్ని ఉన్నాయి కానీ మంచం గట్ట అవ్వాలి కొనలేదు. నేను కొని చెత్తా శరత్ మంచం కూడా. కాజల్ మోడల్ కి మంచం కొందామని నాకు ఉంది, అంటే వాళ్ళకి మంచం లేదు. కాజల్ మోడల్ నడునొప్పు గట్ట రాకుండా నువ్వు తయారు చేపి. అదిగో నువ్వు రెండో మంచం తయారు చేయి నా తరఫుకి. నేనైతే సింగిల్ గట్ నిప్పికెళ్తాను, నేను ఇద్దరం కలిసి డబుల్ గట్ నిప్పిద్దాం. నువ్వు తయారు చేపి సన్న, మిగతా డబ్బులు నువ్వు పెట్టు, నీ చెక్క కొనిస్తా. అది అది పరుపు కొని నువ్వు వాళ్ళిద్దరికి పిల్లోస్ ఇప్పిస్తా. వాళ్ళిద్దరికి దుప్పట్టు తెచ్చుకోవాలి, మరి కష్టమైతే రచ్చు నీకు దుప్పటి పిత్తడా. ఇగో అది కాదు, ఇగో నీకైనా దుప్పటి వద్దు, గడ్డం ఉంది కదా కప్పేసుకో. అది కాదు కానీ శరత్ పెళ్లి చేసుకుంటాడంట. శరత్ కి మంచి అందరు ఒక్కొక్క ఇప్పుడు ఏం లేదంటే వాళ్ళ ఇంట్లో కాజల్ వాళ్ళ ఇంట్లో లేనిది ఒకటి పరుపు పలంగి ఒకటి లేదు. పెళ్లి చేసుకుంటే పరుపు పలంగి మెత్తలు దిండులు అన్ని రగ్గులు గిగ్గులు అన్ని. ఇప్పుడు ఇప్పుడు ఇమ్రాన్ అన్న ఈ అర్చా సాయి వీళ్ళందరూ చాలా మంది హెల్ప్ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళందరితో పాటు శరత్ మాత్రం ఒక ఇంట్లో అవుతే నేనే 100,000 రూపాయలు ఇస్తా ఇంటికి. ఇంట్లో అవుతే నేనే 100,000 రూపాయలు ఇస్తా. నువ్వేమంటావు? పెళ్ళికి కాదు శరత్, నువ్వేనా ఆలోచించావు కదా ఒక ఇంటిని నిలబెట్టాలి. అది అది చూసావా ఏంటి అంటే శరత్ ఇలా అడుగుతున్నాడు. ఆవిడంటే పని చేయలేదు, మనడు పని చేసుకోగలుగుతాడు. సరేలే జస్ట్ కిద్దింగ్లే ఫోన్లే బాధపడకు. ఫోన్ పెళ్లి చేసుకోమంటే ఆ పిల్లకి ఫోన్ ఏదో జీవితం చూపెత్తాడట అని అడిగితే ఎన్ని మాట్లాడతాను చూసినావా? నాకు జీవితం ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, పెళ్లి అయిపోయింది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, నీకు అవ్వలేదు. నేను మొన్న కాజల్ మోడల్ అడిగితే నన్ను చేసుకోరు అన్న, శరత్ అయితే కరెక్ట్ అన్నది, అందుకని నిన్ను అడుగుతానని నేను. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? లొకేషన్ ఎక్కడ దాకా వచ్చాం? అదే స్ట్రైట్ రోడా? స్ట్రైట్ రోడ్ లో వచ్చాం. పైన ఏమో శ్రీ ఏదో రాసిందబ్బా, శ్రీ భవానీ ఆడిషా అని ఒకటి రాసింది. ఏది గ్రీన్ బౌచ్? ఏది ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు వండుతుంది. మరి నువ్వు ఏటన్నా మాకు ఏటన్నా తినడానికి నువ్వు కూడా ఏదైనా కర్రీ చేత నొట్టుకురావచ్చు కదా. కర్రీ పాయింట్ ఓకే. కాజల్ వాళ్ళ ఇంట్లో అన్నం వండుతుంది, శరత్ ఏమో వాళ్ళ బావ ఏమో కర్రీ చొట్టుకొస్తాడు. అదే డాన్సర్ శరత్ వాళ్ళ బావ కదా, కర్రీ చొట్టుకొస్తాడు, మనం అందరం తింటాం. అబ్బా శరత్, మీద్దరు ఒక సాంగ్ చేస్తే నాకు చూడాలంది. అదే ఇద్దరు కలిసి ఊ అంటావా మామా, ఊ అంటావా మామా, డిడిక్ డిడిక్ డిడిక్. నిజంగా నిజంగా
అదే కాజల్ తో కాజల్ తెలుసా ఉయ్యాలైనా చెంపాలైనా నీతో గమని నువ్వు బాగు ఉంటావు నాకు తెలుసా అప్పుడు వెంకిసేన్ వస్తాడు మనల పుట్టించాడు సీతారాములని ఇటు నుంచి రైట్ అదే రోడ్ నుంచి రైట్ తిరుగుతున్నాం అన్నమాట ఇంకోటి రైట్ తిరుగుతున్నాము రైట్ తిరిగితే ఇక్కడ బస్ స్టాప్ ఎక్కడ నుంచి ముస్తాఫా గ్రిల్స్ నుంచి రైట్ వెళ్ళాలి ఇక్కడ వెళ్తే చిన్న చిన్న గుడిసెలు వస్తాయి కార్ పెట్టుకోవాలి వెళ్ళడానికి రాదు ఇక లోపలికి వెళ్ళడానికి రాదు కాబట్టి ఇక్కడ కార్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి కార్ పెట్టుకోవాల్సిన ప్లేస్ దగ్గర ఇంకో తిరుమల ఇక్కడ ఈ లొకేషన్ లో ఇలా ఉంటది ఎంక్లేవ్ గన్ రాక్ ఎంక్లేవ్ అక్కడ ఒక గన్ రాక్ వెళ్దాం సరే ఉంటాయి ఇంకో శరత్ ఫ్యాన్స్ అట దోస్తే అలా చెప్పమని చెప్పాడు శరత్ ఆయన డబ్బులు ఇచ్చిండు అలా అందరికి శరత్ శరత్ అది నొక్కేద్దామని చూస్తాడు దొంగోడు కాజల్ వల్ల అయితే ఇప్పుడు మన శరత్ ఒక పని చేస్తున్నాడు తనకు చిన్ననాటి కోరిక ఎప్పటి నుంచో ఉందట ఆ కోరిక ఏదో కాదు మేకకి లిప్పులాగా ఎత్తనా అన్నాడు ఎన్నాడు మేకకి లిప్పులాగా ఎత్తనా అన్నాడు ఎన్నాడు ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి మేకకి లిప్పులాగేమో మేక ఇంకో మేకకి లిప్పులాగా ఎత్తంది ఇదే ఆ మేక అయితే గాయ్స్ ఇలా గన్ టైప్ లో ఉండేది అన్నమాట గన్ రాక్ ఎన్క్లేవ్ దగ్గరకు వచ్చేసాం హౌస్ అండ్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు రుచి పటేల్ కి కాజల్ వాళ్ళు ఇల్లేదే వచ్చింది ఎక్కడ దాకా చూస్తున్నా అసలు ముందుకెళ్ళాలి వెనకాల కానీ అబద్ధం చెప్పాడు ఏడు తెలీదు పిత్రే కంపోర్ట్ పిత్రే కాదు అందరు లొకేషన్ ఉత్తుత్రే జోక్ చేసాం ఇంకో ఈ పిక్చర్ జోక్ చేసాడు కొంచెం ముంగండి అంటే మేక మంచుకుందని చెప్పి మేక దగ్గర పోయినాం అన్నమాట ఇవన్నీ పాత ఇల్లులే అంటే ఇక్కడ అందరు పూడోలే ఉంటారు పేదోలు నన్ను అడిగితే వీళ్ళందరికి సాయం చేస్తే ఇస్ గుడ్ నేను ఫ్యూచర్ లో చేస్తాను రాగి చెట్టు దగ్గర కాజల్ వాళ్ళు రేణుక వెళ్దామా గుడి సరే ఇలా ఈ గల్లీలోకి వస్తున్నావు చూసారు కదా ఈ షెట్టు షెట్టు గల్లి చిన్న పేదోలు గుడిసెలే ఉంటాయి అన్ని చిన్న చిన్న ఇల్లులు ఇప్పుడు కాజల్ మోడల్ ఇల్లు ఎంట్రన్స్ ఇది చూసాం కదా ఇందాక అక్కడ చెట్టు అక్కడి నుంచి ఇలా వస్తే లైక్ వీళ్ళ ఇంటికి వచ్చి చాలా మంది హెల్ప్ చేద్దాం అనేసి అనుకుంటున్నారు వాళ్ళ ఇల్లు ఎక్కడ అనేసి అంటే కరెక్ట్గా మీకు ఏరియాలో కనిపిస్తుంది ఏరియా ఏంటిది విలేజ్ అంబేద్కర్ ఎక్స్ అంటారు ఏ ఏరియా పక్కన 1 ఫోర్ట్ మడ్ ఫోర్ట్ ఇంకా వెంకట అన్న కూడా ఎక్కడ ఉన్నాడు ఏ ఏరియా అన్నయ్య మడ్ ఫోర్ట్ అంబేద్కర్ అంటే చాలా మంది అడుగుతాను కాదు కూడా నేను ఎక్కడ అంటే నేను రోడ్ దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచి అనుకున్నావు మన అది ఉంది జూబ్లీ బస్ స్టాండ్ జేబీఎస్ జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర నుంచి వీడియో జేబీఎస్ స్టేట్ వచ్చిన సెకండ్ సిగ్నల్ నుంచి స్టేట్ వస్తే అంబేద్కర్ హెడ్స్ అని ఉంటుంది మడ్ ఫోర్ట్ అన్ని వాళ్ళ కాజా వాళ్ళ ఇల్లు అందరు అడుగుతున్నారు కొట్టిందనుకో రేపు మీ ఇంటికి వచ్చినప్పుడు